హలో మన ఖైరతాబాద్ సమితి తరఫున ఆపండి బాబు, అక్కడ ఏ బైండ్ ఆపండి, బైండ్ ఆపండి. వినాయక చవితి శుభ సందర్భంగా ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి గారికి, రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా స్వాగతం, సుస్వాగతం. సౌండ్ బేట, హలో సౌండ్ పంత సౌండ్. ఓం అచ్చద ప్రార్థ ప్రమేద శుభదారందపుత్రగా ఉదాపరిణిష్ణమచ్చద ప్రార్చద శ్రీయామర్ధ సమాయ సమారోగ్య మాయుధాశోపమానమహదే ధనం ధాన్యం సంభవత్ర లాభ సదం వచ్చర సదం దీర్ఘమాయ ఓం నేత్రాజన్య. ముందుగా హలో ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మహాగణపతికి మరి మహావిగ్రహము, ఈ యొక్క ఖైరతాబాద్ లో వేసినటువంటి మహావిగ్రహానికి ఈ పూలదండ ముఖ్యమంత్రి గారి ముందు వారి చేతుల మీదుగా కట్టండి. రాజాది రాజాజ ప్రసంజ సాహినే నమో వయం వై శ్రవణాయ గుర్మే సమే కామాన్ కామాయ మహ్యాగండి మహారాజాయ నమః. యోపాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజాపాహం పశుమాన్ భవతి చంద్రమాపాం పుష్పా పుష్పవాన్ ప్రజాపాహం పశుమాన్ భవతి. అస్య యజమానస్య ఆయుధనపాన్ భవతి ఆయుధనం వేద ఆయుధన చింతల రామచంద్రరాజు నామదేశంగళ జై బోలో ఖైరతాబాద్ గణేష్ మహారాజ్ జోకి దేశంలోనే అత్యంత గొప్పగా ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి గణేష్ నవరాత్రి ఉత్సవాలను గత 70 సంవత్సరాల నుంచి 1954 నుంచి 2024 వరకు దేశం దృష్టినంతా ఆకర్షించే విధంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు నిర్వహించి ఖైరతాబాద్ ఉత్సవాలను నిర్వహించడంలోనే దేశంలో గొప్ప గుర్తింపు గౌరవాన్ని పొందడం మనందరికీ తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణం. ఈ గణేష్ నవరాత్రి ఉత్సవాలు నిష్ఠతో భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా ఈ తెలంగాణ రాష్ట్రంలో శాంతి మత సామరస్యం పాడి పంటలు ప్రశాంతమైన వాతావరణంలో
దేవుడి ఆశీర్వాదంతో మన రాష్ట్రం ముందడుగు వేస్తుంది. ప్రభుత్వము గణేష ఉత్సవాలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని గణేష ఉత్సవ సమితి నాయకులందరినీ నిర్వాహకులందరినీ కూడా సచివాలయానికి ఆహ్వానించి అందులో ముఖ్యంగా ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి నిర్వాహకులను కూడా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా సచివాలయానికి ఆహ్వానించి వాళ్ళ సమస్యలు తెలుసుకొని గొప్పగా ఈ ఉత్సవాలను నిర్వహించడానికి అన్ని రకాలుగా రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందించడం జరిగింది. ఆ సందర్భంగా హైదరాబాదు నగరంలో 140,000 విగ్రహాలను నవరాత్రి ఉత్సవాలకు నెలకొల్పుతున్నారు. ఈ 140,000 ఈ ఆరాధన కార్యక్రమంలో ప్రభుత్వం వైపు నుంచి ఉచిత కరెంటు ఇవ్వాలి అని వాళ్ళు అడిగితే భక్తుల సౌకర్యార్థము రాష్ట్ర ప్రభుత్వము ఈ నిర్వహణకు అవసరమయ్యే విద్యుత్తును ఉచితంగా అందించడం ద్వారా భక్తులకు అందుబాటులోకి ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ సంవత్సరం అత్యధిక వర్షాలు రావడమే కాకుండా అకాల వర్షాల వల్ల వరదలు రావడము, వరదలు ప్రజలకు ఇబ్బందులు జరగడము, కానీ దేవుడి దయ వల్ల ఆశీర్వాదం వల్ల ఎక్కువ నష్టం జరగకుండా అతి తక్కువ నష్టంతో ఈరోజు మనందరం కూడా బయటపడ్డాము అని అంటే భక్తులందరూ భక్తి శ్రద్ధలతో ఈ ఉత్సవాలను నిర్వహించడమే అని చెప్పి మనం ఈరోజు స్మరించుకోవాల్సిన అవసరం ఉన్నది. అందుకే ఈరోజు ఈ కార్యక్రమంలో దీపాదాస్ మున్షి గారు, పొన్నం ప్రభాకర్ గారు, మాజీ మంత్రివర్యులు దానం నాగేందర్ గారు, మిత్రు అనిల్ కుమార్ యాదవ్ గారు రాజ్యసభ సభ్యులు, అదేవిధంగా డాక్టర్ రోహిణ్ రెడ్డి గారు, విజయారెడ్డి గారు, మాజీ శాసనసభ్యులు పెద్దలు చింతల రామచంద్రారెడ్డి గారు, గజ్జల నగేష్ గారు, ఇతర ముఖ్యులు, గణేష్ ఉత్సవ సమితి నిర్వాహకులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని మొదటి రోజు ఈ పూజా కార్యక్రమాన్ని ప్రారంభించడం ద్వారా తెలంగాణ నలుమూలల గణేష్ ఉత్సవాలను గొప్పగా నిర్వహించుకోవడానికి మీరందరూ ఆదర్శంగా నిలబడ్డందుకు మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ నిర్వాహకులకు, ఖైరతాబాద్ గణేష్ నిర్వాహకులకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నా. 1954 నుంచి ఈనాటి వరకు కీర్తిశేషులు పి జనార్దన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇప్పుడు గొప్పగా ఈ ఉత్సవాలను నిర్వహించి దేశంలోనే ఖైరతాబాద్ గణేష్ నిర్వహణ ఒక ఆదర్శంగా నిలబడ్డది. ఇంకా ఈ సాంప్రదాయం కొనసాగాలి. పోయిన సంవత్సరం కూడా ఉత్సవాలకు నేను ఇక్కడికి రావడం జరిగింది. ఆనాడు పార్టీ అధ్యక్షుడిగా, ఈనాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీ ఆహ్వానం మేరకు మొదటి రోజే ఇక్కడికి రావడం జరిగింది. భవిష్యత్తులో కూడా తప్పకుండా నిర్వాహకులు ఎప్పుడు ఆహ్వానించినా హాజరై ఈ ఉత్సవాలలో పాల్గొనడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న ధన్యవాదాలు మిత్రులారా. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు కృష్ణ యాదవ్ గారు ఇట్లా గ్రూప్ ఫోటో జర ఇట్లా ఇలా గ్రూప్ ఫోటో జరగండి. అందరు గ్రూప్ ఫోటో తీసుకోండి. మీకు అక్కడ తీసుకొస్తే సీఎం గారు ఆడికే వస్తారు. మన రవికర్ శర్మ గారు ఒక శ్లోకం చెప్తున్నారు. అన్నా చెప్పాలి, ఆయన ఉండాలి మనం. ఓకే, సార్ కొంచెం రాజ్కుమార్ రెడ్డి సార్, ఈ శిల్పికి మీరు సన్మానం చేయాలి సార్. లేదు, శిల్పి గారు ఇక్కడ రమ్మని సన్మానం చేస్తారు. శాలి అమ్మ జరగండి. శిల్పి గారికి రండి. రాజు సార్, ఈయన సార్ అప్పుడు బాల్ గంగాధర్ లోక్మాన్య తిలక్ గారి పిలుపు మేరకు స్వర్గీయ శంకరయ్య గారు ఇక్కడ కార్పొరేటర్గా ఉండే సింగర్ శంకరయ్య గారు, తర్వాత దర్శన్ గారు,